ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ప్రభునందు ప్రియులైన క్రీస్తు సన్నిధి వీక్షకులకు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? గత సందేశం విశ్వాసము జోడించి ప్రార్థించుట, ఈ సందేశం గురించి మనం నేర్చుకుని ఉన్నాం. ఎంతగానో ఈ సందేశం ద్వారా మీరు దీవించబడి ఉన్నారని, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మా అన్నయ్య గారు, దైవజనులు రెవరెండ్ బి అగస్టిన్ గారు దైవ వర్తమానం అందించి ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయ మీరును పొందుకుందాం. క్రీస్తులందు అత్యంత ప్రియులైన క్రీస్తు సన్నిధి వీక్షకులకి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు, ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులరా, బాగున్నారా? తిరిగి మరలా మనం ఈ క్రీస్తు సన్నిధి కార్యక్రమంలో ఇలా ఉన్న ప్రభు సన్నిధిని కలిగి దేవుణ్ణి స్తుతించడం దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత. అందును బట్టి నేను మొదట ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. మంచిది మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వాక్యం ద్వారా మేలు పొందినటువంటి విషయాలు ఫోన్ల ద్వారా మాకు తెలియచేస్తున్నారు. చాలా సంతోషం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా మీరు తప్పకుండా కొంత సమయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. మంచిది, కొద్దిసేపు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం. ఉన్న పాటను తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, మహోన్నతుడైన గొప్ప దేవ, మీ ఉన్నతమైన, అతి శ్రేష్టమైన, గంభీరమైన నామానికి స్తోత్రము చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నా. తిరిగి ఉదయకాల సమయంలో క్రీస్తు సన్నిధి అనే ఈ కార్యక్రమం ద్వారా నీ ప్రజలను చేరుకోవడానికి, మేము కలిసి మీ వాక్యం విని ఆత్మీయ మేలులు పొందడానికి మీరు మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి తండ్రి, క్రీస్తు పేరట మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. వాక్యం వినుచున్న నిబిడ్డలను మీరు బలపరచండి తండ్రి. వాక్యాన్ని ప్రకటిస్తున్న నన్ను మీ కంట్రోల్లోకి తీసుకునండి. యోగ్యమైన పాత్రగా మీ కొరకు నన్ను వాడండి. శిష్యునికి తగిన నోరు నాకు దయచే తండ్రి. విశేషంగా వాక్యం ప్రకటించబడుతూ ఉండగా నిబిడ్డలందరికీ కూడా వినుబుద్ధిని, వినగల చెవులు, గ్రహించే మనసును దయచేయండి. వాక్యం ద్వారా దర్శించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మానవ జీవితంలో ఎన్నో రకాల అవసరతలు మనిషి కలిగి ఉంటాడు. మనిషి ఎన్ని రకాల అవసరతలు కలిగి ఉన్నప్పటికీ ఆ అవసరతలన్నిటినీ కూడా తీర్చగలిగేది దేవుడే అని నమ్మి తీరాలి. ఆమె చెప్దాం, ఆమె అవును ప్రియులరా. మనం ఎలాంటి అవసరతలు కలిగి ఉన్నప్పటికీ దాన్ని తీర్చగలిగేది దేవుడే. యేసు క్రీస్తు మాత్రమే మన ప్రతి అవసరతని తీర్చగలడు అని మనం నమ్మాలి. కొంతమందికి మనం చూస్తూ ఉంటాం, కొంతమందికి పని లేదా ఉద్యోగం కావాలి, సో దేవుడే ఇవ్వాలి. కొంతమందికి మనం చూస్తూ ఉంటాం ఆరోగ్యం కావాలి, దేవుడే ఇవ్వాలి. కొంతమందికి చదువు కొరకైన జ్ఞానం కావాలి, దేవుడే ఇవ్వాలి. కొంతమందికి గర్భఫలం కావాలి, దేవుడే ఇవ్వాలి. కొంతమంది ఆర్థిక సమస్యలతో ఉంటారు, అవి తీర్చబడడానికి సహాయం కావాలి, దేవుడే ఇవ్వాలి. అవును ప్రియులారా, మన ప్రతి పరిస్థితికి, మన ప్రతి సమస్యకి పరిష్కారం దేవుని యొద్దనే ఉంది అని మనం నమ్మి తీరాలి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం ప్రియులారా, నెమ్మది కొద్దువై జీవిస్తూ ఉంటారు. వారి కుటుంబంలో శాంతి అనే అనుభవాన్ని కోల్పోయి జీవిస్తుంటారు. అది కూడా ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి.
బైబిల్లో మనం చూస్తాం దేవుడే ప్రతి సమస్యకి పరిష్కారం ఇవ్వగలడు అని మనం బైబిల్ నుంచి నేర్చుకోగలం ప్రియులారా. అవునండి, బైబిల్లో యోహాను సువార్తలోకి మనం వచ్చి చూస్తే 6:37 ఒకసారి మనం గమనిద్దాం ప్రియులారా. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అంటూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి సమస్యతో ఉన్నప్పటికీ, నువ్వు ఎలాంటి ఏ రకమైన అవసరతతో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు నద్దుకు వస్తే ఆయన నీకు పరిష్కారము చూపుతాను అని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు మనకున్న సమస్యను బట్టి ప్రియులారా, ఏదో ఒక అధికారి దగ్గరకో మన సమస్యకి వారు పరిష్కారం ఇవ్వగలరని మనం ఆశించిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలాసార్లు వాళ్ళు మనల్ని త్రోసివేయడం చూస్తూ ఉంటారు. కానీ దేవుడైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు. చెప్పండి, హల్లెలూయా. అవును ప్రియుల, నా యొద్దకు వచ్చు వారు ఎలాంటి సమస్యతో వచ్చినా దానికి నేను పరిష్కారం ఇస్తానని యేసయ్య ఈ ఉదయకాల సమయంలో తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. మంచిది, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకున్న ఏ రకమైన అవసరత అయినప్పటికీ దానికి పరిష్కారం మనకు తప్పకుండా ఇస్తారు. ఆయన ఇవ్వాలి అంటే బైబిల్లో దేవుడు ఒక సూత్రాన్ని ఇస్తా ఉన్నాడు ప్రియులారా. ఎవరైతే ఈ సూత్రాన్ని పాటిస్తారో వారికి దేవుడు ఎలాంటి కొరత అయినప్పటికీ, ఎలాంటి అవసరత అయినప్పటికీ, ఎలాంటి సమస్య అయినప్పటికీ పరిష్కారం ఇవ్వడానికి ముందుకు వస్తాను అని చెప్తున్నారు. ఏంటో ఆ సూత్రాన్ని మనము ఉదయకాల సమయంలో చూడి లూకాసు వార్త 6:38 ఇక్కడ ఒక చక్కని మాట ఉంది ప్రియులారా, చూడండి. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. దీనంతటి గురించి నేను చెప్పట్లేదు, కానీ ఏ అవసరత అయినా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకు తీర్చాలి అంటే, ఆయన మనకు పరిష్కారం ఇవ్వాలి అంటే ఆయన ఒక సూత్రాన్ని మన ముందు పెడుతున్నారు. ఆ సూత్రాన్ని మనం పాటించగలిగితే, ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న తల్లి స్నేహితుడా, నీవు యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఈ సూత్రాన్ని పాటించగలిగితే నీ జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ, ఎలాంటి కొరత, ఎలాంటి అవసరత కలిగి నువ్వు జీవిస్తున్నప్పటికీ ఈ సూత్రాన్ని నువ్వు పాటిస్తే యేసుక్రీస్తు వారు నీకు పరిష్కారం ఇస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ కొరతలు తీరుస్తాడు. ఏంటి ఆ సూత్రం అంటే, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును, ఇస్తే అప్పుడు మీకు ఇవ్వబడుతుంది అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలాసార్లు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మారు మనసు పొందితే దేవుడు నన్ను దీవించేస్తాడు అన్న పొరపాటు ఆలోచనలతో భక్తి చేస్తూ ఉంటారు చాలా మంది ప్రియులారు. లేదు లేదండి, మారు మనసు ఒకటి పొందితే సరిపోదు, కానీ దేవుడు చెప్పిన ప్రతి సూత్రాన్ని, దేవుడు పెట్టిన ప్రతి షరతుని మనం తప్పకుండా పాటించి తీరాలి. ఎవరైతే ఇస్తారో వారికి ఇవ్వబడుతుంది దేవుని ద్వారా అనే సూత్రాన్ని మనం చూస్తున్నాం. ఇంతకు దేవునికి ఏమి ఇవ్వాలి మనం? ఏమిస్తే దేవుడు మనకు తిరిగి ఇస్తాడు, మన కోరికలు తీరుస్తాడు, ఎప్పుడు మన సమస్యలకు దేవుడు పరిష్కారం ఇస్తాడు, ఏమిస్తే మన కొరతలు ఆయన తీరుస్తాడు అంటే, నేను ఒక 3 విషయాలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. చూడండి ఒకసారి బైబిల్లో ఏమి ఇవ్వాలి మనం అంటే, మొదటిది సమయం ఇవ్వాలి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. ఏమి ఇవ్వాలి? బైబిల్ సెలవిస్తుంది, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును అనే మాట మనం చూస్తున్నాం. ఏమి ఇవ్వాలి దేవునికి అంటే, మొదట సమయం ఇవ్వాలి ప్రియులారా. బైబిల్లో ప్రసంగి గ్రంథాన్ని ఒకసారి మనం చూస్తే, ప్రసంగి గ్రంథము 3:1 చక్కని మాట ఉంటుంది, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. ఇక్కడ సమయముల గురించి భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు, ప్రతిదానికి సమయం కలదు. అవును ప్రియులారు, మన జీవితంలో కూడా ప్రతిదానికి సమయం ఉంటుంది. నిద్రించడానికి సమయం ఉంది, తినడానికి సమయం ఉంది, పని చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి సమయం ఉంది, కొన్ని కార్యక్రమాలకు వెళ్ళడానికి సమయం ఉంది. అయితే దేవునితో గడుపుటకు, దేవుని సన్నిధికి, బాగా వినండి, దేవుని సన్నిధికి క్రమంగా వచ్చి ఆరాధించడానికి సమయం ఉందా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. మన విషయాలు అన్నింటిలో మనకు సమయం ఉంది, మరి దేవునితో గడుపుటకు సమయం ఉందా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి
మనకి ఎంత సమయం ఉంది? 24 గంటలు దేవుడు మనకు ఒక రోజులో మనకిచ్చాడు. 24 గంటల్లో మన కొరకు ఎంత సమయాన్ని వాడుకుంటున్నా, మరి దేవుడితో గడపడానికి ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నా? ఏమంటారు, ప్రార్థించడానికి సమయం ఉందా? వాక్యం ధ్యానించడానికి మన దైనందిన జీవితంలో సమయం ఉందంటారా? బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది. 2వ చరణం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదే ఆకువాడకు తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలనుండును. అతడు చేయునదంతయు సఫలమగ్గును. చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనకు సమయము ఉంటే, మనము వాక్యాన్ని చదవడానికి ధ్యానించడానికి సమయాన్ని కేటాయించగలిగితే అనట, అట్టి వారిని దేవుడు ధన్యుడిగా ఎంచుతాడట. ఏంటా ధన్యత? దేవుని వాక్యాన్ని చదవడానికి మనం సమయం ఇస్తే, ప్రార్థన చేయడానికి సమయం ఇస్తే, దేవునితో గడుపుటకు మనం సమయం ఇవ్వగలిగితే దేవుడు వారిని ధన్యునిగా ఎంచుతారట. ఏంటా ధన్యత అంటే, ఒక చెట్టు నీటి కాలువల యోరణ నాటబడినప్పుడు అది ఆకువాడక తన కాలం ముందు ఫలమిస్తుందట. అలాగున ఎవరైతే దేవునికి సమయం ఇస్తారో వారు కూడా, వారు చేయనదంతా కూడా దేవుడు సఫలం చేస్తాను అంటున్నాడు. చెప్పండి ఆమేన్. దేవునికి సమయాన్ని ఇస్తే దేవుడు మనల్ని సమృద్ధి గుండా నడిపిస్తాడు. భక్తుడైన దావీదుని గురించి అనేక పర్యాయాలు మనం వింటూ ఉంటాం. దేవునితో గడపడానికి దావీదుకి ఒక గొప్ప సమయం ఉంది ప్రియులారా. ఆయన ప్రార్థన జీవితం గురించి 55వ కీర్తన 17వ చరణంలో అంటాడు ఆయన, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను దేవుని మొరపెట్టుచు ధ్యానించుకుందును, ఆయనను మొర ఆలకించును అనే మాట ఆయన చెప్తాడు. చూడండి ఒకసారి 55వ కీర్తనలోనికి రండి. ఒకసారి 55వ కీర్తన 17వ చరణం, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. స్తోత్రం చేత హల్లెలూయా. ప్రియులారా, దావీదు ఒక రాజుగా ఉన్నాడు. దావీదు చుట్టూ కూడా శత్రు రాజులు ఉన్నారు. తప్పకుండా వారితో దావీదుకి యుద్ధాలు జరుగుతాయి. దావీదుకి సంరక్షణ కావాలి. దావీదుకి ఆ యుద్ధాల్లో విజయం సాధించడానికి సహాయం కావాలి. ఎవరి వలన? దేవుని వలనే. దేవుని వలన దావీదుకు సహాయం దొరకాలి అంటే, దేవుని వలన దావీదు విజయాలు పొందాలి అంటే, దావీదు దేవునికి ఏమి ఇవ్వాలి అంటే సమయం ఇవ్వాలి. అది గుర్తించిన దావీదు ప్రతిరోజు 3 పూటలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆయన గడపడం మనం ఇక్కడ చదువుతున్నాం. ప్రియులరా, ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగిగా, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక ఉన్నతమైన రాజుగా ఉన్న దావీదు దేవునితో ప్రతిరోజు గడపడానికి ఒక శ్రేష్టమైన సమయాన్ని కలిగి ఉన్నాడు. చాలాసార్లు మనం అంటాం, ఎక్కడండి ఉద్యోగం ఉంది, ఎక్కడండి వ్యాపారం ఉంది, ఎక్కడండి ప్రార్థన చేసుకోవడానికి, చాలా బిజీ లైఫ్ అంటూ ఉంటాం. ప్రియులరా, దావీదుతో పోలిస్తే నీ బిజీ ఎంత బిజీ ఒకసారి ఆలోచించు. దేవుని సన్నిధిలో గడపడం కంటే నువ్వు బిజీ అయిపోయావా? తల్లి స్నేహితుడా, అంత బిజీగా ఉన్నావు, నువ్వు నెమ్మదిగా ఉన్నావా? నీ కుటుంబం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకని అలాగున్నాయి అంటే, దేవునికి నువ్వు సమయం ఇవ్వలేకపోతూ ఉన్నా. ఒకసారి ఒక చర్చలో అన్నట, వినండి వినండి, ఒక పేద విధవరాలు తన పరిస్థితిని బట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది, అంటే మందిరానికి వచ్చింది. పాస్టర్ గారితో చెప్పింది, అయ్యా నాకు భర్త లేడు, బంధువులు అయితే ఉన్నారు, కానీ నన్ను ఎవరు నా పరిస్థితిని బట్టి చేరదీయట్లేదు, సో నాకు దేవుడే దిక్కు, అందుకని మీ మందిరానికి వచ్చిన అన్నప్పుడు, నమ్మకం కలిగిన సేవకుని కనుక ఆ విధవరాలి కొరకు తను తన భార్య సంగము ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆమెను అడిగారు, అమ్మ నీకు ఏం చేస్తే బాగుంటుందంటే, ఆమె చెప్తుందట, ప్రియులర అయ్యా నేను బయటికి వెళ్ళి పని చేయలేను, సో నాకు ఒక గేదె ఉంటే చాలు, దాన్ని మేపుకుంటా పని చేసుకుని మందిరానికి వచ్చి క్రమంగా నేను సేవ చేసుకుంటానయ్యా అన్నప్పుడు, వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు సహాయపడ్డారు, ఒక గేదెనిస్తే ఆ గేదెను చక్కగా చూచుకుంటూ దాని ద్వారా వచ్చిన పాలు కేంద్రానికి పోసుకొని ఆ డబ్బుల ద్వారా తను కూడా పోషింపబడుతూ మందిరానికి క్రమంగా వస్తుందట. కొన్ని రోజులైన తర్వాత ఆ ఒక్క గేదె ద్వారా సంపాదించిన డబ్బులతో మరి 4 కొనుక్కొని 5 అయింది, 5-10గా మార్చబడ్డాయి, ఇప్పుడు మందిరానికి మానేసింది. వినండి జాగ్రత్తగా. ఈ పాస్టర్ గారు పక్కన ఉన్నటువంటి
ఆమె ఇంటి పక్కన ఉన్నటువంటి విశ్వాసి మందిరానికి వచ్చినప్పుడు, ఏంటక్క అక్కగారు ఏంటి మందిరానికి రావట్లేదు, కారణం ఏంటి దగ్గర దగ్గర 4 నెలల నుంచి మందిరానికి రావట్లేదు, ఏమిటో విషయం కనుక్కొని రండి అన్నప్పుడు, ఈ సహోదరి ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిందట. ఆమె చూసి, అక్క అక్క రండి లోపల నన్ను కూర్చోబెట్టుకొని చక్కని చిక్కని పాలతో ఒక కాఫీ తీసుకుని వెళ్ళి, ఏంటక్క పాస్టర్ గారు బాగున్నారా, పాస్టమ్మ బాగుందా, పిల్లలు బాగున్నారా, సంఘం ఎలా ఉంది, అక్కోళ్ళు అన్నోళ్ళు అందరూ బాగున్నారంటే, మేము అందరం బాగున్నాం కానక్క, అన్నగారు పంపించారు 4 నెలల నుంచి మీరు మందిరానికి రావట్లేదట, ఏంటో కనుక్కొని రమ్మన్నాడంటే, అప్పుడు ఏం చెప్తుందట, నాకు కూడా రావాలని ఉందక్క, చూడు 10 గేదెలు, వీటికి లేచిన వెంటనే వాటి పేడ తీయాలి, వాటికి గడ్డి వేయాలి, వాటిని మేపడం, వాటి ద్వారా వచ్చిన పాలు తీసి కేంద్రానికి వేయడం, ఇవన్నీ చూసుకునేసరికి ఆరాధనకి వెళ్ళే సమయం కూడా అయిపోతుందక్క, నాకు కూడా ప్రార్థనకు రావాలని ఇష్టంగా ఉంది కానీ ఈ గేదెలే అడ్డంగా ఉన్నాయి, అందుకని రాలేకపోతున్నాను, కొంచెం పాస్టర్ గారికి చెప్పని నా కొరకు ప్రార్థన చేయమని తప్పకుండా అని చెప్పి పంపిందట. ఇప్పుడు ఆ సహోదరి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తుందట, పాస్టర్ గారికి ప్రియులారా, అన్నగారు మేము చెప్పాము, ఆమె చెప్తున్న కారణం ఏంటంటే 10 గేదెలు ఉన్నాయట, ఈ గేదెలను పరామర్శించి వాటిని పట్టించుకొని వాటి ద్వారా వచ్చిన పాలు కేంద్రానికి వేసి చివరికి ఆరాధనకు వద్దాం అనుకునేసరికి సమయం అవుతుందట, ప్రార్థనకు రావాలని ఆశగా ఉంది కానీ గేదెలు అడ్డుపడుతున్నాయట, మిమ్మల్ని ప్రార్థన చేయమని చెప్పింది అన్నప్పుడు పాస్టర్ గారు చెప్పారట, నిజమే కదా, ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు పాస్టర్ కొంతమంది విశ్వాసానికి వచ్చాను ప్రభువా, సహోదరి మీతో వస్తున్నప్పుడు మీ సన్నిధికి వస్తున్నప్పుడు ఎంతో బలంగా విశ్వాసంలో దృఢంగా ఉంది, ఎంతో సంతోషంగా ఏ దిక్కు లేకపోయినా నీవే దిక్కై ఉండి ఆ గడపడం ఆమె సాక్ష్యం ద్వారా మేము వింటున్నా, ఇప్పుడైతే మందిరానికి రాలేకపోతుంది ఆ కారణం గేదెలు అడ్డుగా వస్తున్నాయట, మీరే జ్ఞాపకం చేసుకుని ఆ సహోదరి మరలా మందిరానికి వచ్చినట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తే మరుసటి వారం పరిగెత్తుకుంటా వస్తుందట, పాస్టర్ గారండి ఏమైందో ఏమో, ఒక గేదె అంటే ఒకటి, మొత్తం 9 గేదెలు వచ్చిపోయినాయండి, ఆ మొదట్లో కొన్న 1 గేదె ఉందండి అని చెప్పి బోరుమని ఏడుస్తుందట. పాస్టర్ గారు అన్నాడట, తల్లి నీవే మందిరానికి రావడానికి 10 గేదెలు ఒకదానికి ఒకటి ఉన్నాయి, అందుకని అడ్డం వచ్చిందని చెప్పి ఒకదానికని ప్రార్థన చేస్తే ఏమో ప్రభు జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు అని చెప్పాడట. చూసారా, చాలా సార్లు ప్రభుతో గడపడానికి రకరకాల సాకులు చెప్తా ఉంటారు, ప్రార్థన చేయడానికి సాకులే, మందిరానికి రావడానికి సాకులే, దేవునితో గడపడానికి వాక్యం చదవడానికి సమయం లేదు, సమయం ఉన్నా కూడా సమయం ఇవ్వలేకుండా సాకులు చెప్తూ ఉంటారు. ఎలాగ దీవించబడతాం, ఎలాగన మన అక్కర్లు తీర్చబడతాయి, ఎలాగన దేవుడు మనకు నెమ్మదినివ్వగలడు, ఎలాగన మనము కోరినటువంటి కోరికలు ఆయన తీర్చగలడు, ఏమంటారు నా ప్రేమైన దేవుని బిడ్డలు, దేవుని వాక్యం చెప్తుంది ఇది అప్పుడు మీకు ఇవ్వబడదు, ఇవ్వడం నేర్చుకోవాలి, మొదట మనం సమయం దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి ప్రియులారా. రెండవదిగా మనం ఏమి ఇవ్వాలి, మొదట మనం సమయం ఇవ్వాలి, రెండవదిగా సామర్థ్యం ఇవ్వాలి ప్రియులారా, సామర్థ్యం ఇవ్వాలి. ఈరోజు నీవు కలిగిన బలము, నీవు కలిగిన శక్తి ఎవరిచ్చింది, దేవుడిచ్చిందే కదా, మరి దేవునికి మన సామర్థ్యాన్ని దేవుని పరిచర్య కొరకు మనం ఉపయోగించడం నేర్చుకోవాలి ప్రియులారా. అవునండి, దేవుని పరిచర్య కొరకు మనము ముందుకు రావడం, దేవుని సేవకునితో కలిసి సువార్త పరిచర్యకు వెళ్ళడం, సేవకురాలతో కలిసి గృహ దర్శనాలకు వెళ్ళి బలహీనులను వారిని ఆదరించడం పాల్గొనడం మనం ఎప్పుడైతే చేస్తామో అదే దేవునికి మనము సామర్థ్యం ఇచ్చుటలో సమానం ప్రియులారు. మనము దేవుని కొరకు మన సామర్థ్యాన్ని మన బలాన్ని వాడడం నేర్చుకోవాలి. నేను రక్షింపబడిన తొలి దినాల్లో APSRTCలో మెకానిక్ గా నేను జాయిన్ అయ్యాను, జాబ్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో ప్రియులారా ప్రభు నన్ను సేవకు పిలుచుకున్నాడు. నేను బైబిల్ ట్రైనింగ్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ ఉద్యోగాలు వదిలిపెట్టి మా తల్లిగారికి కూడా కొంత బాధ అనిపించింది, ఎందుకంటే మా నాన్నగారు లేరు, ఆర్టీసీ డ్రైవర్గా ఉండి చనిపోయారు. నేను కొంచెం పెద్దయ్యాక ఉద్యోగం వచ్చింది, మా కళలు పండాయి అనుకున్న టైంలో వీడు సేవ అని చెప్పేసి సేవకు వెళ్ళాలని ఇలాగున దాని జాబ్ని రిజైన్ చేశాడు, ఎలాగో నా పరిస్థితి అని చెప్పేసి సడన్గా మా అమ్మ బాధపడింది. ఆ బాధపడడంలో తప్పేం లేదు ప్రియులారు, నిజమే కదా. అయితే నేనేమో దేవుని సేవ చేయాలని ఆయన పిలుపుని పొందుకున్న, తప్పకుండా సేవకు రావాలి, దాని కొరకు కాస్త శిక్షణ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అనుకోకుండా నాకు ఒక బైబిల్ కాలేజీలో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మా తల్లిగారు కొంత బాధపడ్డారు, అయ్యా ఉద్యోగం చేస్తూ దేవుని పని చేయకూడదా అని చెప్పి. నేను మా అమ్మతో చాలా సున్నితంగా చెప్పాను, అమ్మ నిజమే కానీ ఎందుకో దేవుడు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు నా మనసు
ఆ డ్యూటీ చేయబుద్ధి కావట్లేదు, సో తప్పకుండా నన్ను సేవకు వెళ్ళని అన్నప్పుడు, మా చెల్లెలు చాలా చిన్నది, తను 10th class ఎంతో చదువుతుంది. అప్పుడు మా చెల్లి నాతో ఒక మాట అంటుంది, ప్రియులారా, ఇప్పుడు ఆమె సెకండ్ అవేర్లో గొప్ప సేవకురాలిగా ఉంది. ఆమె నాతో అంటది ఏమనంటే, అన్నయ్య నీవు దేవుని సేవకుడికి వెళ్ళిపో, నీవు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు అని మా చెల్లె నన్ను బలపరిచింది. ప్రియులారా, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మా చెల్లె నాతో అంటుంది, అన్న నువ్వు దేవుని పని చేస్తే ఆయన నీ పని చేస్తాడు, ఇదిగో ఈ కుటుంబంలో నీ పాత్ర తప్పకుండా కావాలి. అయితే నువ్వు దేవుని కొరకు ఒక పాత్రగా వెళ్ళినప్పుడు ఇక్కడ నీ వలన కుటుంబానికి ఏ అవసరత ఉందో అది దేవుడు కలుగు చేసుకొని తీరుస్తారని చెప్పి చిన్న వయసులో నన్ను ప్రోత్సహించింది. ప్రియులారా, నిజం, నేను ఎప్పుడైతే దేవుని సేవకు వచ్చానో నా కుటుంబంలోని పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కదిద్దుతూ వచ్చాడు. నాకు దేవుడు ఇచ్చిన బలాన్ని, దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని దేవుని కొరకు వాడడానికి నేను ఎప్పుడైతే ముందుకు వెళ్ళానో దేవుడు నన్ను హెచ్చించాడు, దేవుడు నా కొరతలన్నీ తీర్చాడు. ఇదిగో మా తల్లి ఈరోజు కూడా ప్రియులారా ఎంతో దీవించబడిన స్థితిలో ఉంది, ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్న మా కుటుంబాన్ని దేవుడు హెచ్చించాడు. మేము నలుగురం ఉంటే ముగ్గురం పరిపూర్ణ సేవలో ఉన్నా, ఇంకొక తమ్ముడు కూడా సేవకు సిద్ధపడతా ఉన్నా. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నాను అంటే, మన సామర్థ్యాన్ని దేవునికి మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రియులారా, ఇవ్వడం నేర్చుకోవాలి. చాలా మంది క్రైస్తవులు నేను చూస్తూ ఉన్నాను, మనుషుల మెప్పు కోసం వారికి ఊడిగమైన చేస్తారు, కానీ దేవుని కొరకు వారి బలాన్ని సామర్థ్యాన్ని ఇవ్వడానికి ఎంత మాత్రం ముందుకు రాలేరు. ఎలాగ దీవించబడతావు నువ్వు తల్లి స్నేహితుడా? నీ సామర్థ్యాన్ని మనుషుల మెప్పు కొరకు వాడతావు కానీ, మనకి పిలిస్తే అక్కడికి వెళతావు కానీ, ఉత్తిత్తి వాటికి సెలవు పెట్టుకొని, ఉత్తిత్తి పనులకే సెలవు పెట్టుకొని మందురాన్ని కూడా ఎగ్గొట్టి బయట తిరిగేటువంటి క్రైస్తవులు ఎంతమంది లేరంటారు? ఎలాగైనా మీ కుటుంబాలు దీవించబడతాయి. దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని తల్లి స్నేహితుడు దేవుడి కొరకు నువ్వు ఇవ్వకపోగా దేవుడు నన్ను దీవించట్లేదు అని మీద వ్యసనపడతావు. ఎలాగది జరుగుతుంది? దేవుడు అంటే ఈయుడి అప్పుడు నీకు ఇవ్వబడిన, ఎప్పుడు నీకు ఇస్తాడు దేవుడు? నువ్వు ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, సామర్థ్యం ఇవ్వాలి. ప్రియులారా, మూడవదిగా ఏమి ఇవ్వాలని గుర్తు చేస్తారు, మూడవదిగా సంపద మనం ఇవ్వాలి. ప్రియులారా, ఒకటి సమయం ఇవ్వాలి, రెండవది సామర్థ్యం ఇవ్వాలి, మూడవది సంపద ఇవ్వాలి. బైబిల్ ద్వితీయోపదేశ కాండం చూద్దాం ఒకసారి, 8:18 నేను చదువుతా వినండి. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. అవును ప్రియులారా, మనం సంపాదించుకున్నాము అంటే మనకు కాస్తో కూస్తో ఉందంటే అది దేవుడిచ్చినటువంటి కృప. చెప్పండి హల్లెలూయా. అవునంటారు కాదంటారా? దేవుడు మనకిచ్చాడు గనక మనము ఈ సంపదని కలిగి ఉన్నాం. అయితే ఈ సంపదలో నుంచి దేవుని పరిచర్యను ప్రేమించి దేవునికి మన సంపదను ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడు తిరిగి మరింత సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రియ బైబిల్ అని చెప్పాడు కదా, ఈయుడి అప్పుడు నీకు ఇవ్వబడునని. అవును, సంపద ఇవ్వడం మనం నేర్చుకోవాలి. లూకాసువార్తలోనికి ఒకసారి వస్తే 8:1-3 వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. స్తోత్రం చేద్దాం హల్లెలూయా. మేలు పొందిన వీరందరూ కూడా యేసయ్య ద్వారా మేలు పొందిన వీరు, జీవం పొందిన వీరు, ఆరోగ్యం పొందిన వీరు, విడుదల పొందిన వీరు తమ ఆస్తితో అంటే సంపదను ఇచ్చి దేవునికి పరిచర్యలో వాడబడుతూ ఉన్నారట. చూశారా, నువ్వెంత మేలు పొందావు? నువ్వు మేలు పొందిన అతి ప్రాముఖ్యమైనది ఒకటి నేను చెప్పనా? ఈరోజు నువ్వు జీవంతో ఉన్నావు అంటే, ఈరోజు నువ్వు ఊపిరి కలిగి ఉన్నావంటే దేవుడు చేసిన మేలు కాదా తల్లి స్నేహితుడా? మేలు పొందిన వీరట, ఆయన పరిచర్యలో వారికి కలిగిన ఆస్తితో ఆయన ఉపచారము పరిచర్య చేస్తూ వచ్చారట. ప్రియులారు, దేవునికి సంపద ఇవ్వడం మనం నేర్చుకోవాలి. మా సంఘంలో ఒక సహోదరి ఉంది, ఆమె పేరు చెన్నమ్మలు లక్ష్మీదేవి, ఒక విధవరాలిగా ఉంది, ఒకటే ఒక కూతురు ఆమెకి. ప్రియులారు, మా మందిరానికి వస్తూ క్రమంగా దశంభాగాలు ఇస్తుంది, కృతజ్ఞత అర్పణలు ఇస్తుంది. ఒకసారి దేవుని వాక్యం విన్నది ఆదివారం ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుందట, ప్రభువా నేను కానుకలు ఇస్తూ ఉన్నాను, దశమ భాగం ఇస్తూ ఉన్నాను, క్రమంగా ఇంకా నేను నీ కొరకు ఏమైనా చేసేది ఉందా? దేవుని వాక్యము
ద్వారా నేను ప్రేరేపించబడ్డాను అని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా నేను ఏమైనా చేసేది ఉందా అంటే దేవుడు చెప్తున్నాడట, ఇదిగో మందిరానికి స్థలము కొని అని చెప్పాడట దేవుడు. వెంటనే ఆమె లోబడింది, తప్పకుండా కొనిస్తాను ప్రభువ, నా భర్తకు చెందింది, ఇదిగో సత్యనపల్లి దగ్గర ఉన్న ఆస్తుల్లో అది అమ్ముడిపోతే తప్పకుండా నేను మందిరానికి స్థలం కొనిస్తాను అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, లేదు లేదు ఇప్పుడే కొనియమన్నాడట. నా దగ్గరకు ఇప్పుడు ఏమన్నాయి అని తను దేవునితో చెప్పినప్పుడు ప్రార్థనలో ఆయన చూపిస్తున్నాడట, ఇదిగో నీ కుమార్తె కొరకు నువ్వు దాచిన సొమ్ము ఉంది, దాని ద్వారా నువ్వు స్థలం కొని అని చెప్పినప్పుడు ఆమె కాస్త డైలమాలో పడిపోయింది. అయ్యో ఈలోపుగా నా కుమార్తెకు పెళ్లి సెటిల్ అయిపోతే ఆ డబ్బు నేను మందిరానికి స్థలం కొని చేస్తే నేనేం చేయాలి అని డైలమాలో ఉందట. మరలా ఆదివారం వచ్చింది, చర్చికి ఆమె 20 కిలోమీటర్ల నుంచి వస్తుంది పిల్లలు మా దగ్గరికి. మరలా ఆదివారం వస్తే ఆ రోజు దేవుడి వాక్యం చెప్తుంది, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అనే సబ్జెక్ట్ ఆ రోజు ప్రకటించడం జరిగింది. వెంటనే ఆమె ఏడ్చుకుంటున్న దగ్గరకు వచ్చి చెప్పింది సంఘంలో స్వస్థత ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు, అయ్యగారు ఏ స్థలం కొనియాలి మీకు, మందిరానికి ఏ స్థలం కొనాలనుకుంటున్నారంటే నేను చెప్పానమ్మా మన దగ్గర డబ్బులే లేవు ఎలాగ స్థలం కొనగలమంటే, ఒకవేళ కొనాలనుకుంటే ఏది కొంటారంటే నేను చెప్పాను నా కళలో దేవుడు చూపించిన స్థలాన్ని ఆమెకు చూపించినప్పుడు ఆమె 2 లక్షల రూపాయలు లెక్కన 5 లక్షలు పెట్టి మందిరానికి 5 లక్షలు పెట్టి స్థలాన్ని కొనిచ్చింది. ప్రియారా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి సంపద ఇవ్వడం మనం నేర్చుకోవాలి. చాలా సార్లు దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు, సభలు పెట్టినప్పుడు ప్రేరేపణ హృదయంలో కలుగుద్ది, నువ్వు కూడా ఏదైనా సహాయం చేయని కానీ మనసును అణిచివేస్తూ ఉంటారు క్రైస్తవులు. ఎందుకంటే మందిరం కొరకు ఏదైనా సహాయం చేయాలని మనస్సాక్షి మనల్ని ప్రేరేపిస్తుండగా దాన్ని తొక్కిపెడతా ఉంటారు క్రైస్తవులు. కానీ దేవుడు ప్రతి అవసరత తీర్చాలని చెప్పేసి దేవుని వెంబడిస్తూ ఉంటారు. అది ఎలాగ సాధ్యమవుద్ది? దేవుడు చెప్పిన సూత్రం ఏంటో తెలుసా? ఈడి అప్పుడు మీకు ఇవ్వబడను. అవును, మనం ఇస్తేనే దేవుని ద్వారా సమృద్ధిని పొందుతా. ఏ రకమైన అవసరత నీలో ఉన్నా, ఎలాంటి కొరత చేత నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నా, ఎలాంటి సమస్య చేత నువ్వు కృంగిపోతూ ఉన్నా, ప్రభు దగ్గరికి వచ్చి ఇదిగో ఈ సూత్రాన్ని ఆయనకి ఇవ్వడం. సమయం ఇవ్వాలి, సామర్థ్యం ఇవ్వాలి, సంపద ఇవ్వాలి. ఈ మూడు నువ్వు చేయగలిగితే తల్లి స్నేహితుడా, దేవుడు నీ జీవితంలో సర్వ సమృద్ధిని ఇచ్చుటకు ముందుకు వస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ స్థితిని మారుస్తాడు, ఉన్నతమైన మెట్టులో పెడతాడు. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడి వాక్యం విన్న మీ అందరికీ దేవుడు కలుగు చేయను కాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకురండి. పరిశుద్ధుడైన తండ్రి, సర్వసృష్టికి సకల ఆశీర్వాదములు కారణభూతుడైన దేవ, ఉదయకాల సమయంలో మానవ జీవితంలో ఎన్నో అవసరతలు ఎదురవుతూ ఉంటాయి. చాలాసార్లు కొన్ని అవసరతలు మనిషి ప్రాణాన్ని తీస్తూ ఉంటాయి. అయితే ఏ అవసరత అయినా మీ వద్దకు వచ్చిన వారికి మీరు తీరుస్తానని మాట ఇచ్చిన దేవుడు, నీ యొద్దకు వచ్చే వాళ్ళు నువ్వు ఎన్నటికీ త్రోసివేయాలని మాట్లాడిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఏసయ్య, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇదిగో ఈ క్రీస్తు సన్నిధి వీక్షకులు, నీ బిడ్డలు ప్రభు ఎలాంటి అవసరతలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ సమస్తం ఎదిగిన దేవుడు వారి కొరతలు తీర్చండి. వారి ఇబ్బందులను ప్రభు తండ్రి మీరు పరామర్శించి పట్టించుకోమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఇదిగో వాక్యం చెప్పినట్లుగా ఇవి అప్పుడు మీకు ఇవ్వబడును అన్న సూత్రాన్ని ఈ క్రీస్తు సన్నిధి వీక్షకులందరూ కూడా పాటించి మీ ద్వారా సర్వసమృద్ధిని పొందే కృప దయచే. ఈ దినం ప్రభు నీ కృప నీ బిడ్డలకు మెండుగా దయచేయండి. మీ సన్నిధి తోడు ఉంచి ఇదని దీవుల చేత నింపి బలపరిచి వర్ధులు చేయమని యేసుక్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు పరమ తండ్రి యొక్క ప్రేమయు, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్మని యోని సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలు. మా చిరునామా రెవరెండ్ బి అగస్టిన్ గారు, క్రైస్ట్ చర్చ్, అయినముక్కల, పెద్దదొర్నాల మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7660098778. అవర్ అడ్రస్ రెవరెండ్ బి అగస్టిన్ గారు, క్రైస్ట్ చర్చ్, అయినముక్కల, పెద్దదొర్నాల మండల్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మొబైల్ నంబర్ 7666009687878.